हेलो गाइस वेलकम टू माय चैनल लिनिमी श्राव्या मैं रेसीपी वे बेल्लम रव्व लड्डू अंडी बेल्लम तो इला चाला टेस्टी रव्व लड्डू अयिते चेसुकोवच्चु अंड चाला सिंपल प्रोसेस कूडा एक्कुव टाइम एमी पट्टकुंडा चाला सिंपल गा चेसुकोवच्चु सो शुगर कन्ना बेल्लम तो चेसुकुंटे हेल्थ की चाला मंची रेसीपी अन्नमाट सो इंका मैं चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसुकोनि बेल आइकॉन क्लिक चेसुकोंडि नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन अयिते वस्तुंदि सो लेट चेयकुंडा सिंपल गा इला रव्व लड्डू ने एला प्रिपेयर चेसुकोवालो दीनिकि कावाल्सिन प्रोसेस एंटो इप्पुडु चूसेद्दाम ముందుగా ఈ లోక పాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి ఇది కొంచెం మెల్ట్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు ఇంకా బాదం వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకుందాము సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకుందాము ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోండి సో చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని వేరే ఒక ప్లేట్ లోకి తీసుకుందాము सो इला अंटिनी वेरे प्लेट की तस्कोनी वीटी पक्न पेटेको इप्ड इंदोने कप वर की उपमा रव्वन वेसकंदा सो मेरे एक्व क्वांटिटी चुस्काले इंकेक् याडेसकोवच्छ दी मोतम फ्राई चुस्कूं ने मत मिक्सा फ्राई चेसको इला स्टव फ्लेम टू टू थ्री मिनट्स दी फ्राई चुस्कूं सो इला बा फ्राई चुस्क मन स्मेल वस्तम मंच स्मेल वन स्टव आफ्जेकोवाली सो चूँ रव्वे मन चक्कर फ्राई अभी ఇప్పుడు దీని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా రవ్వ మొత్తంని ప్లేట్ లోకి వేసుకొని చల్లారనిద్దాము ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక కప్ వరకు బెల్లం వేసుకోండి సో ఇక్కడ నేనైతే ఒక కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను అందులోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకోండి మనం ఏ కప్ తోనైతే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్ తోని బెల్లం అయితే తీసుకోవాలి ఒకవేళ మిక్స్ వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే 1 కప్ వరకు తీసుకోవచ్చు ఒకవేళ కొంచెం తక్కించి తీసుకోవాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ తక్కువ తీసుకోండి ఇలా బెల్లం మొత్తంని ఇలా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తంని ఇలా కరిగించుకున్నాక ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని వేరే ఒక బౌల్ లోకి వేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట సో ఇప్పుడు ఈ బెల్లాన్ని మంచిగా మరిగించుకోవాలి ఇలా ఒక 1 మినిట్ పాటు మనం మరిగించుకోవాలన్నమాట చూడండి మన బెల్లం అనేది చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము మనకి పాకం అనేది కొంచెంగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం అంటుకుంటే సరిపోతుందన్నమాట మరి ఎక్కువగా వస్తే మన లడ్డూలు అనేది సరిగా రావు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీస్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న ఉప్మా రవ్వని అయితే వేసుకుందాము ఇలా రవ్వ మొత్తంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది సో ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుందాము బాదం ఇంకా జీడిపప్పుని ఇలా మొత్తం వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి సో ఇదంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మన బెల్లం అనేది మాడిపోయి లడ్డూలు అనేది సరిగా రావన్నమాట సో ఇలా ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఇదంతా బాగా దగ్గరికి వచ్చేసింది సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేసుకుందాము మళ్ళీ ఎక్కువ సేపు కుక్ చేసుకుంటే మన బెల్లం అనేది గట్టిగా అయిపోయి లడ్డూలనే చేసుకోవడానికి రాదన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారనిద్దాము సో మనకి వేడిగా ఉన్నప్పుడు లడ్డూ చేసుకోవడానికి రాదు కదా సో చల్లారాక ఇది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట అప్పుడు మనకి లడ్డూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం చల్లారిందండి ఇప్పుడు వీటిని లడ్డూ చేసుకుందాము సో మీకు నచ్చిన సైజులో ఇట్లా లడ్డూస్ అయితే చేసుకోవచ్చు సో చూడండి మన లడ్డూ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా చేసుకోవచ్చండి రవ్వ లడ్డూ అనేది సో చక్కెర కన్నా బెల్లంతో ఇలా చేసుకుంటే హెల్త్ కి చాలా మంచి రెసిపీ అన్నమాట సో పిల్లలకి రోజుకొకటి పెట్టడం వల్ల హెల్తీగా కూడా ఉంటారు అండ్ ఎటైనా వెళ్ళినప్పుడు ఎక్కువ టైం ఏమీ పట్టకుండా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రెసిపీ అనేది సో వీటిని మనం ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు